దగ్గర 1.50 crore అవుతుంది. ఓకే సారీ అండి, నిన్న వేసుకుందాం అనుకున్నాను, వేసుకోలేదు. ఇది అంటే ఇప్పుడున్న దాంట్లో నేను ప్రెసెంట్ ఏమైతే ఇంపార్టెంటో అవి మాత్రమే ఉంచుకున్నాను. బ్యాంక్ లో చదువుకుంటున్నాయి. నెక్స్ట్ ఆగస్ట్ మేబీ ఎప్పుడు టైం పడుతుందో తీసుకుంటాం. ఓకే సో ఇట్లాగా అంటే ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం కాబట్టి కొంచెం డబ్బు అవసరం కదా. అంతే కదా, ఇప్పుడు మనం పుట్టిన వెంటనే కోటేశ్వరం కాదు కదా. సో అందుకనే నేను గోల్డ్ కొనడానికి మెయిన్ రీజన్ అది. ఓకే సో సో అక్కి తక్క దగ్గర ఎన్ని వాచెస్ ఉన్నాయి, ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఎన్ని ఏమున్నాయి? రెండు వాచ్ ఇది కూడా నేను వాడను. నిజం చెప్పండి, ఉండే వాచ్ లేకున్నాయా? వాడను నేను, ఇది మా వారిది, వాడరు. ఓకే నేను ఓన్లీ గోల్డ్ కే ఎక్కువ ప్రిఫర్ చేస్తా. ఈ మూడు తప్ప నా దగ్గర ఇంకేమీ లేవు. మా వారు కూడా అదే, iPhone 14 ఉంది, నీకు ఐఫోన్ వాచ్ కొనాలి అన్నా కూడా నేను ఇప్పుడు ఖర్చులు తగ్గించేస్తున్నాను ఆయనకి. వద్దు, ఎందుకు, పిల్లలు వస్తారు అని. ఓకే సో లక్ష్మీ దేవత అంటే అది విగ్రహం బంగారు దాకా? వెండిది. వెండి, ఓకే. సో ఎక్కడ చూసినా అక్కలాగా లక్ష్మీదేవత లాగా లక్ష్మీదేవతని ఇంట్లో పెట్టుకుని డబ్బులు మాత్రం బాగా సంపాదిస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఎక్కడ చూసినా చిల్లర చూపిస్తుంది, కట్టెలు మాత్రం చూపిస్తారా నాకు తెలిసి. వేరే దాంట్లో కట్టెలు ఎక్కడ దాపెట్టినట్టు నాకు తెలిసి. సో ఇక్కడ కూడా మొత్తం డబ్బు ఉంది, ఒకసారి దిగొచ్చా? మేము చూడొచ్చా? ఇస్తున్నా బాబాయ్. అంత వెయిట్ ఉంది అది చూడండి, ఎక్కడ చూసినా డబ్బే, ఇంతకన్నా డబ్బు నాకు తెలిసి అన్ని పోగేస్తే 3,000 4,000. కాదు, ఇంకోటి ఏంటంటే కొంతమంది షాప్లలో వాళ్ళకి చిల్లర లేక ఈ చిల్లర ఇస్తే వాళ్ళు 100 కి 90 తీసుకుంటారు కదా. సో ఇంత చిల్లర ఉంది, ఈడ ఇంత ఉంది, అక్కడ అంత ఉంది, అక్కడ అంత ఉంది. సో ఇవన్నీ 5 ఇయర్స్ బ్యాక్ నుంచి మీరు 5.5 ఇయర్స్. ఓకే అమ్మ, చాలా వెయిట్ ఉంది తెలుసా నాకు తెలిసి. 5 కిలోలు ఏమో ఉంటుంది ఇది. కాదు ఇవి ఖర్చు పెట్టరా మరి? ఓకే అంటే నేను చాలా కష్టపడి ఆ రోజుల్లో వెళ్ళి అడిగిన డబ్బుల్ని అలా దాచుకున్నాను అంతే. కాదురా, రష్ట వస్తుంది కదా. అయినా కూడా ఇష్టం అంతే. ఓకే సో ఈ లోట్లోకి మొత్తం రష్ట వచ్చేస్తుంది, అయినా కానీ ఇష్టం అప్పటి నుంచి, అంటే ఫస్ట్ అక్క నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందిగా అని చెప్పేసి మీ ఫీలింగ్. ఓకే మహా అయితే అమ్మితే 3,000 అట్టో వస్తాయి, వాటిని ఒక రోజులో ఖర్చు పెట్టేసుకుంటాం, అవసరమా? ఓకే మొత్తం అంటే ఇది మొత్తం సిల్వర్ వే. ఇవి నా ఫ్రెండ్స్ ఇచ్చారు, ఇది నేను కొనుక్కున్నాను. ఓకే ఇది మా కల్చర్ కు సంబంధించింది. ఒకసారి తీయండి. అంటే ఏంటది? చిమ్టా. అంటే ఏమన్నా అంటే మా ట్రాన్స్జెండర్స్ కి ఇది ఒక, అంటే సర్జరీస్ అయినప్పుడు కానీ మాకు ఒక పాతకాలంలో ఏంటంటే ఇలా లేజర్ ట్రీట్మెంట్స్ అవి ఉండే కాదు, చెంబుతోనూ అలా ఇలా మనకి ఇది వచ్చేది కాబట్టి దాన్ని అప్పట్లో ఇది యూజ్ చేసేవారు అనమాట. దీన్ని తరతరాలుగా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఫ్లక్కర్ ఎలాగా, ఓకే మా లాంగ్వేజ్ లో దీన్ని చిమ్టా అంటారు. దాంతో ఏం చేస్తారు నాకు క్లారిటీ? దీన్ని ఏమి చేయం అంటే మా కోసం ఉంచుకుంటాం అనమాట పక్కకి. అంటే ఇది ఒక మాకు దేవుడితో సమానం. ఓకే ఇది ఒకటి మాకు పక్కన ఉండాలి. అంటే ప్రతి ట్రాన్స్జెండర్ వాళ్ళ ఇంట్లో ఉంటది అది? ప్రతి ట్రాన్స్జెండర్ ఇళ్లలో ప్రతి వాళ్ళ దగ్గర ఉంటది ఇది. మాకిది ఇంకా మాలో ఒక పార్ట్ అనుకోవాలంతే. ఓకే ఎప్పుడు నేనైతే ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే ఇంకంతే, చిన్న చిన్నగా అలా అలా ఉంది. సో ఇక్కడ మొత్తం కొన్ని బట్టలు చూపించారు, ఆ పక్కన మొత్తం ఆ ర్యాక్స్ మొత్తం చూపిస్తే అమ్మో సడన్ గారు ఇలా అడుగుతా ఉంటే రస్తులు అయిపోయి. అందుకనే కాదు, ఇప్పుడు బీర్వాలో సిల్వర్ సిల్వర్ విగ్రహాలు అవి చూపించింది అక్క. సో ఇది కూడా సిల్వర్ అక్క? కాదు. ఓకే నార్మలే, నార్మలేనా అస్సలా. సో ఇవి మొత్తం డైలీ వాడేటివి అనుకుంటా? ఇవి డైలీ చాలా ఉండాలి. మొన్న రీసెంట్ గా ఇంటికి వెళ్ళినప్పుడు మొత్తం అన్ని తీసేసాను, నేను కట్టుకునేవి మాత్రమే ఉంచుకున్నాను. ఓకే ఎప్పుడు నేను ఎక్కువ అయిపోయే కొలది నేను ఉంచుకోను అనమాట. కొన్ని మా సిస్టర్స్ కి ఇచ్చాను, కొన్ని ఏంటంటే పక్కన తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చామని మూట కట్టాను. ఊరెళ్తూ అని చెప్పి ఇన్ని కట్టాను, మీరు చూసారు లేదు? ఎక్కడ ఉన్నాయి అవన్నీ? ఇచ్చేసాను నేను. ఓకే అదే యూట్యూబ్ లో పెట్టాను కూడా, పట్టుకెళ్ళి ఇచ్చేసా మొత్తం. అయితే నాకు ఈ రాక్ల మొత్తంలో ఎనుకలు ఎవరు అమ్మాయి కూర్చుంది అనుకుంటా, ఎనుకలు నాకు నెత్తి కనిపిస్తుంది, జుట్టు కనిపిస్తుంది. అది సవరం. ఏమన్నది అంటే మేము ఎప్పుడైనా బాగా పొడుగు జడ కావాలి, అది ఇప్పటికి మీద పొడుగు జడనే కదా, అంటే దీనికి కూడా కొంచెం సవరం యాడ్ చేసుకోవాలి కదా, అది కింద వరకు పెట్టుకోవడానికి. ఒకసారి చూద్దాం, చూపియండి. వద్దు, చూపించాల్సిందే. ప్లీజ్ అబ్బా. సరే ఓకే. అంటే ఇంకా ఇది నార్మల్ పర్సనల్, అంటే ఆయన గానీ నాయ గానీ ఇన్నర్స్ కానీ కాదు. అన్న బట్టలు చూపించాలి కదా, నీ బట్టలు చూపిస్తా అంతే.
అవి ఇందులోనే ఉన్నాయి అన్ని పైన కనబడ. మీరు మీరు కాదు చూసే వాళ్ళు ఎలాగా అనుకుంటారు అనమాట, అందులో ఈ బట్టల్లో ఉంటది అనమాట. ఈ రెండు ర్యాక్స్ అన్ని ఆయనే ఉంటాయి. అది వాష్రూమ్. ఓకే, ఇక్కడ ఈ కప్పు అది నేను డాన్స్ చేసినప్పుడుది. ఓకే, డాన్సర్గా ఆంధ్ర లయోలా కాలేజ్. ఓకే, ఆ కాలేజ్ లో మీరు చదువుకున్నారా? లేదు, అక్కడ కాంపిటీషన్స్ జరిగినప్పుడు వెళ్ళామన్నమాట ఆ ఇయర్ లో. ఓకే, ఆ ఇయర్ లో వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను డాన్స్ బాగా చేస్తాగా. ఓకే, అయితే మన హోమ్ టూర్ లో ఇప్పుడు అక్క రెండు స్టెప్లు వేయబోతుంది, మీరు పక్కన చూడాలి. సో మా కోసం రెండు స్టెప్లు వేయాలి డాన్స్. డెఫినెట్లీ లాస్ట్ లో. థ్యాంక్ యూ సో మచ్. సో డాన్స్ కూడా చేయబోతుంది అక్క. సో ఇప్పుడు అంటే అక్క వాళ్ళ అబ్బాయి సాయి వాళ్ళ బెడ్రూమ్ కి మనం రావడం జరిగింది. సో ఇన్నిగా బెడ్లు ఉన్నాయి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారా? లేదు, యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి. నేనేం చేశానంటే అది మేము పర్సనల్ బెడ్రూమ్ కింద యూజ్ చేస్తూ ఇది పిల్లోడు పడుకున్నప్పటికీ. ఇంకోటి దివాన్ ఎప్పటి నుంచో ఉంది నాకు, ఒక 7 ఇయర్స్ నుంచి ఉంది నేను చేంజ్ కాకముందు నుంచి. అది ఇక్కడ వేసి. ఓకే, ఇది ఇది నార్మల్గా వుడ్తో చెక్కింది అనమాట. అంటే మీ సాయి చేసిందా? లేదు, బయటే తీసుకున్నాము ఐకియాలో ఒకప్పుడు. ఇది కూడా తీసుకుని 6 ఇయర్స్ అయింది. అప్పుడే ఇది 6500. ఇంకా నేను ఒకప్పుడు వాడిన కూలరు ఏది పడేయను నేను, బేసికల్లీ నాకు పడే బుద్ధి అవ్వదు. అన్ని పనిచేసేయన్నీ అలా అటకెక్కిచ్చేసాం అనమాట. ఈ రూమ్ లో పిల్లోడు పడుకుంటాడు. ఇంకా ఎప్పుడైనా ఒకసారి మా వారు వెళ్ళినప్పుడు ఇంకా వీడి దగ్గరికి నేను పడుకుంటే పిల్లోడు అక్కడ పడుకుంటాకి ఇదేసాం అనమాట. ఇవన్నీ వాడే సర్దుకున్నాడు. ఈ బుక్స్ మొత్తం తనే చదువుకుంటాడు. ఓకే, ఏం చదువుకున్నాడు? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిందా? సో అంటే ఇప్పుడు ఏమైనా జాబ్ ట్రయల్స్ చేస్తున్నాడు. ఇలాగే హ్యాండ్ అగోల డిజైన్స్ కానీ. ఈ డిజైన్ తనే చేసిందా? ఇది దీన్ని మళ్ళీ ఫ్రేమ్ చేయించుకున్నాడు. తనే చేసిందా? అవును. ఇది దేంతో చేసిండు మొత్తం? వేరే పెయింట్స్ కి సంబంధించి స్టోన్స్ అన్ని తెచ్చుకున్నాడు. ఈ మిర్రర్ ఫ్రేమ్ తెచ్చుకున్నాడు. బయట నుంచి మాత్రం మిర్రర్ ఫ్రేమ్స్ తెచ్చుకున్నాడు. ఓకే, దాని లోపల మాత్రం అంతా తనే చేశాడు. సో ఈ పెయింటింగ్ కూడా తనే చేసిండు అనుకుంటా? ఈ పెయింటింగ్ కూడా తనే చేశాడు. ఓకే, ఊరికే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇది కూడా తనే రెడీ చేసిందా? లేదు, ఇది కొన్న. ఓకే, ఇది ఇది మా అబ్బాయి బట్టలు ఉంటాయి అన్నమాట. ఓకే, సో అదే వరు నేనే అది. అరే ఒకసారి తీయండి అది. నేనే. ఇది మీరేనా? నేనే. ఓకే, అయితే ఎప్పుడు రివీల్ చేయండి, ఫస్ట్ టైం రివీల్ చేస్తున్నాను. ఓకే, మా ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చారు ఒకప్పుడు. సో దాన్ని అసలు పెట్టలేదు ఎక్కడ. ఈ ఫోటోలో హీరోలా ఉన్నారు కదా. అవును, అప్పటి నుంచి అందంగానే ఉంటాను. అందుకే మా అమ్మగారికి ఇద్దాం ఇది అని చెప్పి ఇంటి దగ్గర మా అమ్మగారు పెట్టుకుంటారని. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.